కార్యాలకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వి గివ్ ఇంపార్టెన్స్ టు మెనీ థింగ్స్. మనం ఈ లోకంలో ఏదేదో సాధించాలనే ప్రయత్నాల్లో ఉంటాం, ఎన్నెన్నో కార్యాల కొరకు తపిస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సంగ్రహించుకోవడానికి అత్యాసక్తితో ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుని వాక్యము నిన్ను గొప్ప చేస్తుంది. దేవుని వాక్యము అన్నప్పుడు దేవుడే కదా, ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యాన్ని నీవు ప్రేమించాలి. చాలామందికి ఈ జ్ఞానం లేదు. దేవుని వాక్యంకు వారు శ్రద్ధ చూపరు. దేవుని వాక్యము ఇంత విలువైందని వారికి తెలియదు. కాబట్టి కూడికలకు రారు. ఇంటి దగ్గర ఉండే సమయాన్ని మరి వ్యర్థమైన వాటి కొరకు వారు వాడుకుంటారు, చాలా నష్టపోతారు. కనుక ఈరోజు దేవుని వాక్యము దాని ప్రాధాన్యత గురించి మనం నేర్చుకుంటున్నాం. పాటలు పాడడము ప్రాముఖ్యమైంది, ఆరాధించడము ప్రాధాన్యత కలిగింది, కానీ దేవుని వాక్యము చాలా ముఖ్యమైంది. వీటన్నిటికంటే నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింప చేయాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో నిండుగా దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడినప్పుడు నీకు ఏ ఢోకా లేదు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. దెర్ ఈస్ నో డేంజర్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యము మరి నీవు ధ్యానించాలి. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. దేవుని వాక్యము వినువారు ధన్యులు, దాన్ని గైకొనువారు మరీ ధన్యులని యేసు ప్రభు అంటున్నాడు. లూకా సువార్త 11:27-28 ఇక్కడ ఒక స్త్రీ ప్రభువు దగ్గరకు వస్తుంది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. బా, ఏ తల్లి కన్నదయ్యా, నిన్ను ఇంత చక్కని మాటలు మాట్లాడుతున్నావు. బా, నిన్ను కన్న గర్భం, నువ్వు కుడిచిన స్థనములు ఎంత ధన్యమైంది అన్నప్పుడు, అవును కానీ దేవుని వాక్యం విని దాని గైకొని వారు మరీ ధన్యులు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ ధన్యత మనమందరం పొందుకోవాలి. దేవుని వాక్యం చాలామంది వింటారు కానీ దాన్ని గైకొనరు. దెర్ ఇస్ నో యూస్ కదా. దేవుని వాక్యాన్ని విస్తారంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వింటూనే ఉన్నారు. టీవీ ద్వారా అనేక మంది దైవజనులు ప్రతి దినం 24 గంటలు వర్తమానాలు వింటూనే ఉన్నారు. వింటే మాత్రం సరిపోదు, విని దాని ప్రకారం మనం ఏం చేయాలి, నడవాలి. ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయవాడే. బండ మీద తన గృహం కట్టుకున్న బుద్ధిమంతుడితో సమానం అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని గైకొనాలి. దేవుని వాక్యం విని దాన్ని గైకొనకుంటే బండ మీద పడిన విత్తనమును పోలి, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పోలి, విత్తనము దేవునే వాక్యం. మరి దానివల్ల ప్రయోజనం లేదు. మంచి నేలను పడే ప్రతి విత్తనము 100 అంతలుగా ఫలిస్తుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే నువ్వు దేవుని వాక్యం వినకముందు, దేవా నా హృదయం అనే నేలను సిద్ధపరచు. చూడండి, విత్తనాలు విత్తకముందు నేలను ఏం చేస్తారంటే చాలా చక్కగా సిద్ధపరచు, కలుపు తీస్తారు. మరి మట్టి పెడ్డలు, అది
ముళ్ళ మరి ఏదన్నా ముళ్ళు అవన్నీ ఉంటే తొలగిస్తూ ఉంటారు. తొలగి చక్కగా సేద్యపరిచిన తర్వాత వారు విత్తనాలు చల్లినప్పుడు ఎంతో గొప్ప ఫలం. అలాగే దేవుని వాక్యము ప్రశస్తమైనది, దానికి విలువ కట్టలేము. కనుక దేవుని వాక్యము బోధకులు బోధించినప్పుడు, దైవజనులు లేక అభిషక్తులు దేవుని వాక్యంతో మీ మధ్యకు వచ్చినప్పుడు, మీ హృదయం అనే నేలను మీరేం చేయాలి? సిద్ధపరచుకోవాలి. వినాలి దేవుని వాక్యం, దాని గైకొనాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పాత నిబంధనలో కూడా ఈ మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 6:4 నుండి నేను చదువుతున్నాను. Deuteronomy 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడు యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాను ప్రేమింపవలెను. 6 చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకునవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలే ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌన్ల మీదను వాటిని రాయవలెను. హల్లెలూయా. దేవుని వాక్యంతో నింపబడాలని అర్థం. నింపబడడం మాత్రం కాదు, నీ నోరు తెరిచి దేవుని వాక్యాన్ని వల్లించాలి. విశ్వాసపు మాటలు పలకాలి. దేవుని మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలను యథార్థమైన త్రోవలో నడిపిస్తుంది. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవి అని Psalm 38:5 ఉంది. దేవుని వాక్కులన్నీ కూడా పుటము వేయబడినవి. కాబట్టి ఈ పరిశుద్ధమైన మాటలు వల్లిస్తూ ఉండాలి. ఇంట్లో కూడా చెప్తుండాలి, పిల్లలతో మాట్లాడాలి అటు వాక్యం. పిల్లలు కొందరు తల్లిదండ్రులు చెడ్డ మాటలు తిడుతుంటారు, శపిస్తూ ఉంటారు. అలా కాదు, నీ నోటి నుండి దేవుని మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాలు పలకాలి. పిల్లలతో మాట్లాడినప్పుడు కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేయి. మరి దేవుడు చేసిన మేళ్ళను నీ నోటి నుండి రావాలి, వారికి వివరించాలని వాక్యంలో ఉంది. నీ ద్వార బంధకముల మీద, నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ చేతికి దేవుని వాక్యం కట్టుకో. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. యు టు లవ్ గాడ్, లవ్ గాడ్స్ వర్డ్. దేవుని ప్రేమిస్తున్నానంటే సరిపోదు. దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుని మాటలను గైకొనడమే. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు ఏవి కూడా భారమైనవి కావట. దేవుని మాటలు వింటున్నావు అంటే దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన చెప్పిన మాట ప్రకారము నడుచుకుంటున్నావు అని అర్థం. మార్త మరియలను ఉద్దేశించి ప్రభు ఒక మాట అంటాడు కదా. వారి ఇంటికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియ యేసు పాదముల యుద్ధం నుండి, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను ఏం చేస్తుంది? వింటుంది. ఎవరిని ప్రశంసించినాడు? మరియను ప్రశంసించినాడు. ఎందుకంటే మరియ యేసు పాదముల దగ్గర కూర్చుంది, యేసు మాటలన్నీ వింటుంది. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అవసరమైనది ఒక్కటే. మరియ యుద్ధం నుండి ఆమె ఏర్పరచుకున్న ఈ ఉత్తమమైన కార్యము తీసివేయబడదు. హల్లెలూయా. అంటే విస్తారమైన పనులను గురించి విచారము మార్తకున్నది. కానీ నువ్వు పనులు చేసినంత మాత్రాన ప్రభువు ప్రశంసించడు. కానీ నీవు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రభు మాటలు వింటే ప్రభువుకు చాలా ఆనందమని మనము గమనిస్తున్నాం. దేవుని వాక్యము ఒక ఖడ్గముతో పోల్చినాడు పౌలు భక్తుడు. హెబ్రీలకు రాస్తూ హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. అంటే ఒక ఆత్మ ఖడ్గానికి బోధే పోల్చినాడు పౌలు భక్తుడు. ఇట్స్ అ సోల్డ్ ఆఫ్ ద స్పిరిట్. కత్తి చూస్తే ఎవరన్నా భయపడతారు. చిన్న బిడ్డ కూడా కత్తి పట్టుకొని తిరుగుతూ భయపడతారు మనుషులు. ఇది మన చేతిలో ఉండేది రెండంచులు గల వాడి అయిన దేవుని యొక్క ఆత్మ ఖడ్గం. సాతానుడు నీ జోలికి రాడు. ఈ ఆత్మ ఖడ్గం ధరించాలని వాక్యములు చూస్తున్నాం. ఇంకా అగ్నితో పోల్చినారు వాక్యాన్ని. నా మాటలు అగ్ని వంటివి కావా, బండను పగలగొట్టు సుత్తె వంటివి కాదా. ఇవన్నీ ఒకసారి నేను ప్రసంగం చేశాను, నాకు గుర్తుంది. దేవుని వాక్యం అనే ప్రసంగంలో ఇవన్నీ చెప్పాను. ఈరోజు దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో మీకు చెప్తున్నాను, ఎంత విలువైందో మీకు బోధిస్తున్నాను.
దేవుని వాక్యము చాలా శక్తిగలది. ఇక్కడ మనము హెబ్రీ 4:12 చూస్తున్నాం కదా, అది సజీవమై బలము గలదై మిక్కిలి శక్తిగలది. 33:6 చూడండి, దేవుని వాక్యము ఎంత శక్తిగలది. 33:6, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అంటే దేవుని వాక్కులో ఎంత శక్తి ఉంది. ఒక వివాహం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు, ఒక ఉద్యోగం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు, ఒక బ్యాంక్ నుండి ఒక లోన్ అంటే చెప్పులు అరిగిపోయేదాకా తిరిగినామండి, ఇంకా లోన్ దొరకలేదని ఎన్ని బాధలు పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం నీ హృదయంలో నీ మదిలో నింపుకుంటే అతి వేగంగా మరి నీకు విజయము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం అలాంటి వడిగా కార్యాలు చేసేది. ఆయన వాక్కు సెలవిస్తే భూమి ఆకాశములు సృజింపబడింది, ఆయన నోటి ఊపిరి చేత ఆకాశ వైశల్యము దాని సర్వ సమూహము నక్షత్ర రాసులు అన్నీ కూడా సృజింపబడిందట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 కూడా ఈ మాట ఉంది, ఆయన ప్రపంచములు ఆయన మాట చేత సృజింపబడింది. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థముల చేత నిర్మింపబడలేదని పడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మింపబడింది అంటే సృజనాత్మకమైన శక్తి దేవుని వాక్యంలో. దెర్ ఇస్ క్రియేటివ్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బాగా గమనించండి, దేవుని సేవకులు ఎవరైనా ఇక్కడ ఉన్నారు బాధపడుతుంటే, మాకు సేవ లేదండి, మాకు పరిచర్య లేదండి అంటే, నేనైతే దాని మీద ఎక్కువ ఐ డోంట్ గివ్ మచ్ వెయిట్ టు సచ్ వర్డ్స్, బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఇన్ యూ, నీ లోపల వాక్యం ఎంతగా ఉంటే అంతగా ఉన్నతమైన స్థాయిలోకి నీవు రాగలవు. దేవునికి స్తోత్రం. ద మోర్ వర్డ్ ద మోర్ పవర్ఫుల్ యూ విల్ బి యూస్డ్ బై గాడ్, బికాస్ నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మించిన శక్తి గలది ఏదీ లేదు. అందుకే విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని మరి నేర్చుకోవడం, కంఠపాఠం చేయడం, దాన్ని నెమరు వేయడం, దాన్ని ధ్యానించడం, నోటితో పలకడం, ఇతరులకు బోధించడం ఇవన్నీ మానకూడదు, బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ ఇట్. దేవుని వాక్యంలో ఐశ్వర్యం ఉన్నది. వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా పేదవాడుగా ఉండలేడండి. ఇఫ్ యు నో ద వర్డ్ యూ కెన్ నెవర్ బి పువర్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ నెవర్ బి పువర్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఆ వాక్యం యొక్క అభిషేకము నీ అవసరతలన్నీ తీరుస్తుంది. హల్లెలూయా. వాక్యం నీ అవసరతలు తీర్చేస్తుంది అన్నమాట. నీ అట్టి అభిషేకం పొందుకోవాలి. వాక్యం నీ నోటి నుండి రావాలి. నోటి నుండి సినిమా పాట వస్తే ఏమన్నా లాభమా కదా? నువ్వు ఎంత చక్కగా సినిమా పాట పాడినా ఎవరు ఆకర్షింపబడరా అంటారు, ఇవి లోకం తట్టు కొట్టుకుపోతుంది అంటారు. లేకుంటే నోటి ధ్వని నుండి నువ్వు ఏ పని చేసినా నీకు అంత విలువ లేదు, కానీ దేవుని వాక్యం వల్లిస్తే మాత్రం తప్పకుండా నీకు ఫలము ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన నోరు తెరిచి వాక్యము బోధింపసాగానని యేసు ప్రభు గురించి ఉన్నది, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరిచిన కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఎన్ని మాటలున్నాయి వాక్యంలో. కాబట్టి దేవా, నన్ను నీ వాక్యంతో నింపుమని ప్రార్థన చేయాలి. 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు నేను చాలా విన్నాను యూపీఎఫ్లో 19 పరిచర్యలో. సిస్టర్ మీరు వాక్యం అందిస్తుండగా నాలో ఉన్న రోగం తొలగిపోయింది, నాకున్న భయం తొలగిపోయింది, నాకున్న జబ్బు తొలగిపోయింది. ఇలాంటి సాక్ష్యాలు చాలా విన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము శక్తిగలది. అది నీకు మరి నీ రోగం నుండి విడుదల అనుగ్రహిస్తుంది. 107:20 ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. మొట్టమొదట ప్రాధాన్యత వాక్యం ఏంటంటే నీ ఆత్మకు అది పుష్టినిస్తుంది. చూడండి, నువ్వు మటన్ చికెన్ బిర్యానీ బాగా తిన్నావంటే కొద్దిగా నీ శరీరం లావు ఎక్కుతుంది, అతిగా తింటే లేనిపోని తిప్పలు, ఎన్నెన్ని బాధలు. డాక్టర్ వెంటనే అంటాడు కంట్రోల్ యువర్ డయట్ అంటాడు. కానీ ఈ డయట్కు ఈ ఆహారానికి అయితే ఏ కంట్రోల్ లేదండి. దేవునికి స్తోత్రం. నిండుగా నువ్వు భుజించగలవు. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం, దేవుని మాటలు కాబట్టి. ఇది నీ అంతరంగ పురుషుని ఏం చేస్తుంది, అది దినదినము బలపరుస్తుంది, నూతనపరుస్తుంది, ఎట్టి సమస్యను కూడా తట్టుకోవడానికి ఉన్న శక్తి నీకు లభిస్తుంది, నీకు మరి ఆత్మలో అంత అభివృద్ధి కలిగిస్తుంది. మా వాక్యంలో మీరు చూడండి, యిర్మీయా భక్తుడు ఏమంటున్నాడు,
పదహారో వచనం జెరెమియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. హల్లెలూయా చెప్పండి. నీ మాటలు నాకు దొరకగా నేను చదివి ఊరుకుంటేనే కాదు, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేసినాను, తినేసినాను అంతే. బా, ఆకలైన వాడు ఎలాగ అన్నం తినేస్తాడో లేకుంటే ముందున్న భోజనం మింగేస్తాడో అలాగో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేసినది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని వాక్యం మనం బాగా చదవాలి, బాగా చదవాలి. ఓ దినానికి ఒక 20 అధ్యాయాలైనా చదవాలి. పెద్ద సమస్య అయితే ఇంకా 30 అధ్యాయాలు చదివాలి. చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. మీకు విడుదల కలిగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు విడుదల కలుగుటతోడనే చీకటిలో ఏం కలుగుతుంది? వెలుగు, వెలుగు పుడుతుందంట. యిర్మీయా భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాట నాకు సంతోషము నా హృదయమునకు ఆనందము కలగజేసింది. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. 63వ కీర్తన 5వ వచనం 4-5 చూద్దాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం దొరకగానే ఈ కీర్తన రాసింది దావీదులు రాసినాడు ఈ కీర్తన. బా, దేవుని రాత్రి కాలం యందు ధ్యానిస్తున్నాడట. రాత్రి మీరు ఏం ధ్యానిస్తున్నారు? మీరు మంచం ఎక్కగానే వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడారు ఆ మాటలు, వీళ్ళు ఎంత కఠినంగా నిన్ను తిట్టినారు ఆ మాటలు, ఇవన్నీ చెత్త మాటలు. చెత్త ఎక్కడేయాలి? బా, చాలా తెలివి మీకు, కరెక్ట్ చెప్పినారు. చెత్త ఎక్కడేయాలి? చెత్త పుట్టలు వేయాలి. కనుక ఈ మాటలు కాదు, రాత్రి జాముల్లో దేవుని మాటలు ధ్యానించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిన్ను జ్ఞాపకం చేసుకోమంటే నీ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నాను. నిన్ను ధ్యానిస్తున్నానంటే నీ మాటలు నేను ధ్యానిస్తున్నాను. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఆయన పోలుస్తున్నాడు, ఆయనకు అంతే శక్తి ఉంది. దేనితో పోల్చాలబ్బా? ఎంత రుచికల వాక్యాన్ని దేనితో పోల్చాలి అన్నప్పుడు, క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికింది నీ వాక్యము అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యము నీ ఆత్మకు అంత పుష్టిని ఇస్తుంది. తర్వాత ఎజెకియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. ప్రవక్తకు దేవుని మాట వస్తుంది, నరపుత్రుడాన్ని కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవి, నేను దాన్ని భక్షించదని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. అంటే ప్రవక్తలు ప్రకటించకముందు, బోధకులు బోధించకముందు వారు దేవుని వాక్యాన్ని భక్షించాలన్నమాట. ముందుగా భక్షించు, పట్టు ఈ గ్రంథాన్ని తిని, దాని తర్వాత నువ్వు జనాల దగ్గర పోయి ప్రకటించు. చాలామంది భక్షించకుండానే ప్రకటిస్తారు, ఫలమేముండదు. కనుక నీ వాక్యం ప్రకటించకముందు నువ్వు దేవుని వాక్యాన్ని భక్షించాలని ప్రవక్తతో దేవుని మాట సెలవై. ఇది ఆత్మకు పుష్టి. రెండవది, శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది దేవుని వాక్యం. ఇఫ్ యు నో ద వర్డ్ యుల్ గివ్ గుడ్ హెల్త్ టు యువర్ బాడీ. ఏదైనా రోగం ఉంటే ఆ వాక్యానికి ఆ రోగం ఏమైపోవాలా? తొలగిపోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీలో వాక్యం ఉంది, సజీవమైన దేవుని మరి వాక్యం ఉంది కాబట్టి తప్పకుండా రోగం మీద నీకు విజయం ఉంటుందని మరి వాక్యమే సెలవిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. నా కుమారుడ, నా మాటలు నాలకింపుము, నా వాక్యములను నీ చెవి ఒగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. చపల్లో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం. ఎంటైర్ బాడీ, ఎవ్రీ ఆర్గన్ విల్ గెట్ ద గుడ్ హెల్త్, వైటాలిటీ. అందుకే వాక్యంలో 92వ కీర్తన ఆఖరి వచనంలో ముసలితనం అందు కూడా దేవుని వాక్యం గలవారు
సారం కలిగి పచ్చగా ఉంటారంట. వారు చిగురు పెడుతూ ఉంటారంట, ఎందుకంటే వారిలో వాక్యం ఉన్నది. గుడికి రాకుంటే నువ్వు చాలా నీరసించిపోతావు, రోగివైపోతావు. హల్లెలూయా. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యం. మూడవది, చాలా విలువైంది దేవుని వాక్యం. ఇట్స్ వెరీ ప్రెషియస్. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నారంటే 119వ కీర్తన 72వ వచనంలో ఎంత విలువ గలది దేవుని వాక్యము. 119:72 వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హ్యాబిట్స్లో మరి 5 కిలోల బంగారం చోరీ అయిందంట. అప్పుడు నేను అనుకున్నాను, నా గుండెలో ఉన్న వాక్యం మాత్రం ఎప్పుడు చోరీ కాదు. హల్లెలూయా. ఎందుకంటే 5 కిలోలు కాదు, 10 కిలోలు కాదు, దొంగలు ఎప్పుడు కూడా మరి కన్నే చూస్తారు ఎత్తుకుపోవడానికి. నీ గుండెలో ఉన్న వాక్యం ఎవడు దొంగిలించగలడు? ఎంత బంగారం ఉంటే అంత ప్రాణాపాయం. బంగారం పెంచుకోవడానికి కాదు నీ యొక్క ఆశ, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయాలి? పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. నింపుకోవాలి దేవుని వాక్యం, విలువైన దేవుని వాక్యం. బంగారం కంటేను మేలిమి, బంగారం కంటేను అది కోరదగినది. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. 127వ వచనం చూడండి, 127:119 Psalms. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఇంకా 19వ కీర్తన చూద్దాం. 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారు కంటేను కోరదైనది. ఇంకా తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక ఉంది. హల్లెలూయా. మనం అనుకుంటే ఏంటి వాక్యం ఎవరో రాసినారని కాదు, ఇదంతా దైవాత్మ చేత, దైవ ప్రేరణ చేతనే. మరి ప్రతి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉందని పేతురు భక్తుడు తన పత్రికలు అంటున్నాడు. 2 పేతురు 1:20 చూడండి. 2 పీటర్ 1:20-21, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు అని మొదట గ్రహించుకున్న వలన ఏలైనగా, ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. యు హావ్ టు బిలీవ్ ద వర్డ్. దేవుని వాక్యం నమ్మాలి, దేవుని నమ్మాలి. మొదట దేవుడు చెప్పిన మాట నమ్మాలి, ఎందుకంటే ఆయన దేవుడు గనక ఆయన చెప్పిన మాట సత్యం. హల్లెలూయా. బికాజ్ హీస్ గాడ్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ట్రూత్. మానవుడు చెప్పిన మాటలో ఎన్నో అబద్ధాలు కల్పితమై ఉంటుంది. మానవుడు అంటాడు నిన్ను నేను ప్రేమిస్తున్నానని. వాని గుండెలో ఎన్ని చేంబర్లు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అది మాట సత్యం. హల్లెలూయా. అలా ప్రేమిస్తున్నానన్నాడు, ప్రాణమే పెట్టినాడు కదా. ఆయన క్రియ ద్వారా తన ప్రేమను ఏం చేసినాడు? ప్రకటించినాడు. ఆయన ప్రేమ మనం దినదినం క్షణక్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అంటే ఏ మోసం లేని నిర్దోషమైన నిష్కపటమైన మాట అన్నమాట, సత్యమైన మాట. నువ్వు నమ్మాలి. అది మొదట నీ ఆత్మకు పుష్టినిస్తుంది, శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, అది నీకు విలువనిస్తుంది. చాలా విలువైనది దేవుని మాట. ఇంకోటి, వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఓన్లీ వర్డ్ క్యాన్ క్లెన్స్ యూ. నీ పాపం నుండి నిన్ను విడిపించేది మరొకటి ఏదీ లేదు, కానీ దేవుని వాక్యమే. దేవుని మాట వింటున్నప్పుడే నీకు దైవ భయం కలుగుతుంది, నీ ప్రవర్తన నువ్వు మార్చుకుంటున్నావు, దేవుని ఆజ్ఞలో నడుస్తున్నావు. 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు పాపము చేయలేవు.
You cannot sin because God's word is hid in your heart. 119వ కీర్తనలో ఈ మాట ఉంది, మీరు చూడండి 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయినప్పుడు నాకు అవమానము కలగనేరు. పరిశుద్ధత కొరకు దేవుని వాక్యం కావాలి. ద మోర్ యు విల్ రీడ్ ద వర్డ్ ద మోర్ క్లీన్ యు బికమ్. నేను సరి చేస్తూ ఉంటుంది అన్నమాట, నేను గద్దిస్తూ ఉంటుంది దేవుని వాక్యం, నేను ఖండిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. అందుకే కొన్నిసార్లు దేవుని వాక్యం బోధకులు బోధించినప్పుడు గుచ్చుకుంటుంది, బా సిస్టర్ నాకు గుచ్చుకుంది అని. గుచ్చుకోవాలి, నీకు తప్పకుండా గుచ్చుకోవాలి. నీకు కొంచెం అంటే నన్ను గురిపెట్టే చెప్పినారు మీరు, నిన్ను గురిపెట్టి కానే కాదు. దేవుని వాక్యం అలాగో కత్తి వంటిది, ఖడ్గం వంటిది, అది ఎటువంటి హృదయంలో గుండా దూసుకొని పోతుంది, ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది అది, మరి తొలగిస్తుంది. సర్జరీ అన్నమాట ఖడ్గము అంటే ఏంటి, తప్పకుండా మరి ఒక సర్జరీ కావాలి. మరి గడ్డలు కంతులు ఇవన్నీ తొలగించాలంటే కత్తి వాడతారు కదా, అలాగే పాపంని హృదయంలో నుండి తొలగించడానికి ఈ వాక్యము మరి సహాయపడుతుంది. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి, మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్, 5,20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030. మా ఇమెయిల్ joycherian@hotmail.com, మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను, మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1,000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక.